కాంగ్రెస్ దృష్టిలో తీసుకుంటే కనుక అక్కడ రాష్ట్రంలో కొన్ని జరగకూడని జరుగుతున్నాయని చెప్పేసి కూడా మీరు ఆరోపణలు చేయడం కూడా జరిగింది. రాజకీయంగా ఎటువంటి ఒత్తిళ్లు ఎదుర్కొన్నారు, ఏం జరిగింది? జనరల్గా కొంతమంది కాంగ్రెస్లో ఉన్నటువంటి లోటుపాట్లని బాహాటంగా మాట్లాడతారు, కొంతమంది అప్రోప్రియేట్ ఫోరంలో మాత్రమే మాట్లాడి వదిలిపెట్టేసి. నేను రెండో తయారీ ఆ ఫోరంలో మాట్లాడి వదిలిపెట్టేసి మనిషిని. కాంగ్రెస్ అడ్డుకోవాల్సిన సంగతి చాలా ఉండేవి. పార్టీ అంతర్గతమైనటువంటి చర్చల్లో నాకున్నటువంటి ఆలోచన చెప్పేవాడిని. రాజశేఖర రెడ్డి గారిని సీఎం క్యాండిడేట్ అని చెప్పేసి ప్రకటించడం, ఆయన పాదయాత్ర చేయడం 2004లో పవర్లోకి రావడం. సో ఆయన సీఎం క్యాండిడేట్గా పెట్టినప్పుడు నేను అతనికన్నా సీనియర్ కదా, నన్ను పెట్టలేదు అని చెప్పేసి అని అనిపిస్తుంది. రాజశేఖర రెడ్డి మరణం తరువాత నన్ను సీఎం అన్న తర్వాత కూడా నేనేమి పెద్ద ప్లెజెంట్గా ఫీల్ అయింది కాదు, ఏం కాదు. రోజు అయితే బాగుంటుంది అనుకున్నారు, పెట్టారే తప్ప నేను కావాలని ప్రయత్నం చేయటం కానీ. రాజశేఖర్ గారు చెప్తూ ఉంటారు రోసయ్య గారిని ఒక ఆత్మబంధువు లాంటి వాళ్ళని చెప్పి చాలా సందర్భాల్లో చెప్తూ ఉన్నారు. సో ఆయన మీకు కానివ్వండి, ఆయనకు కానివ్వండి, మంచి అనుబంధం ఎలా ఉండేది? ఏదన్నా ఉంటే మన ఏం చేద్దాం అనేవాడు, నేను చెప్పేవాడిని నాకు తోచింది. ఇద్దరం కలిసి ప్రయాణం సాగించి రాజకీయాల్లో చాలా కాలం ఉండి అన్నీ చూసిన వాడిని కాబట్టి నాకు తేలిగ్గానే ఉంది. రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీగా చేశారు, తర్వాత ఫైనాన్స్ మినిస్టర్గా చాలాసార్లు చాలా టర్మ్స్ సర్వ్ చేశారు, ముఖ్యమంత్రిగా కూడా సర్వ్ చేశారు. బాగా సంతృప్తినిచ్చిన టర్మ్ కానీ, బాగా సంతృప్తి ఇచ్చిన ఏదన్నా విషయం కానీ మీరేమన్నా? పరిపాలనలో ఉన్నప్పుడు సంతృప్తిగానే ఉంది, ప్రజలు తిరస్కరించినప్పుడు. రాజకీయాల్లో గెలుపు ఓటములు రెండూ ఉంటాయి, రెండే సమానంగా తీసుకోవాలి. నేను అసమానంగానే తీసుకున్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రత్యేక హోదా గురించి వేడి ఉంది, పోరాటం చేస్తే వస్తుందంటారా? కష్టం. పోరాటం చేసి సాధించుకోవాల్సింది ఏదైనా ఉంటే. జగన్ గారిని మీరు చిన్నప్పటి నుంచి కూడా చూశారు, ఆయన నిజంగా సీఎంగా అవడానికి ఆయన పరిణితి చెందారని మీరు భావిస్తున్నారు? నేను రిటైర్ అయిన తర్వాత వస్తున్నటువంటి డెవలప్మెంట్ మీద నేను మాట్లాడటం బాగుండదు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్స్.